రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో ఓ వ్యక్తి మృతి ఆందోళనకు దారితీసింది. యువతి కుటుంబ సభ్యులు బంధువులే దాడి చేసి హత్య చేశారని మృతుని బంధువులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్తంభంపల్లికి చెందిన లక్ష్మీనారాయణ కుమారుడు మహేష్, అదే గ్రామానికి చెందిన మరో యువతి ప్రేమించుకున్నారు. వారం క్రితం వారిద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయారు. దీంతో యువతి తల్లిదండ్రులు బంధువులతో కలిసి లక్ష్మీనారాయణ ఇంటిపైన దాడి చేసి కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టారని బంధువులు ఆరోపించారు. తీవ్ర గాయాలైన లక్ష్మీనారాయణను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని ఇంటికి తీసుకువస్తుండగా బోయినపల్లి బస్టాండ్ వద్ద కుటుంబ సభ్యులతో పాటు ముదిరాజులు అడ్డుకున్నారు. వేమ్లవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ అక్కడికి చేరుకుని వారితో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. అమ్మాయి ఏసుకోయ్యని మా ఇంటికి వచ్చి అచ్చదాకా తెలియదు ఆయన నమ్మించి అందరూ 20 మంది దాకా వచ్చి ఇంట్లో మస్తు కొట్టి మళ్ళీ ఆకిట్లోకి తీసుకుపోయి ఆకిట్లో కూడా బాగా కొట్టిర్రు. మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి కూడా మస్తు కొట్టి అప్పుడే పోలీసు అది జీప్ వచ్చింది. జీప్ వస్తే ఆరనీనికి అప్పుడు విడిచిపెట్టారు. పెద్ద 2 గంటల దాకా కొట్టిర్రు మమ్మల్ని. నేను చేయాలే వాళ్ళకు మొత్తం ఇంతకు డబల్ శబలు మస్తు అద్దీయాలి, శిక్ష పడాలి. స్తంభంపల్లి గ్రామంలో ఒక 3 డేస్ బ్యాక్ ఒక ప్రేమదంట ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే విషయంలో ఈ బాధితులను పైన ఈ అమ్మ అబ్బాయి తరపు బంధువుల పైన వాళ్ళ అమ్మ నాన్న పైన 2 పర్సన్స్ దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయపడిన మనిషి ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న మధ్యాహ్నం 12 గంటలకు చెందడం జరిగింది. వాళ్ళు బాధితులకు కూడా కొంతమంది పోలీస్ స్టేషన్లో పోలీస్ అదుపులో ఉన్నారు. మిగతా వారిని కూడా అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం అయ్యేలా చర్య తీసుకుంటామని చెప్పి